హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి డబ్బులను అయితే జమ చేయబోతున్నారండి. ఎవరెవరికి ఎంతెంత జమ చేయబోతున్నారు, ఏ పథకాలకు సంబంధించి ఏ డబ్బులు జమ చేయబోతున్నారు, ఏ తేదీన జమ చేయబోతున్నారు అనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఇది నిజంగా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చండి. ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ముందుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6,328 కోట్లను కేటాయిస్తూ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. మన తెలంగాణ రాష్ట్ర సర్కార్, ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికి కూడా రుణమాఫీకి కింద 37,000 నుంచి 90,000 లోపు రుణాలు తీసుకున్న వారి అందరికి కూడా చెక్కుల పంపిణీ ఉంటుందని ఇదివరకే ప్రకటించడం జరిగింది. మరోసారి అయితే ఈ నెల 27వ తారీఖు నుంచి అయితే కార్యక్రమం మొదలు అవుతుంది ఇక రెండవ పథకం అని చెప్పడం జరిగింది.